ముందుగా ప్రొద్దుటూరు మండలంలోని క్రైస్తవ సోదరులందరికీ కూడా అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రస్తుతం దొర్సానపల్లె గ్రామ పంచాయతీలో రామాపురంలో ఇక్కడ గడపగడప కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రామాపురం గ్రామంలో ఉండేదంతా కూడా ఎక్కువ దళిత కులానికి చెందినటువంటి పేద కుటుంబంలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం ఈ రామాపురంలో ఉండే దళితులు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి కొంత ఇబ్బందికరంగా ఉండేనటువంటి విషయం ఇక్కడ లోకల్ గా ఉండే మా పార్టీ స్థానిక నాయకులు యాకోబు గాని అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శారదమ్మ గారు గాని స్థానిక ఎంపీటీసీ మేరీ సుప్రియా వాళ్ళు గాని మా ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కొంచెం ఇబ్బందుల్లో ఉండారన్న క్రిస్మస్ పండుగ ఈసారి సంతోషంగా జరపడానికి మనం ఏమైనా వీళ్ళకు సహాయం చేద్దామని చెప్పి ఎమ్మెల్యే గారిని వీళ్ళ మా వాళ్ళు అడగడం జరిగింది ఎక్కువ పేదవాళ్ళ పట్ల వాళ్ళు సంతోషంగా ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడే వ్యక్తిగా మా ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారు వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఈ రామాపురంలో ఉండే దళితులందరూ కూడా నన్ను బాగా ప్రేమించేటువంటి వాళ్ళు ఇక్కడ ఇంకొకటి ఏ పార్టీ సంబంధం లేకుండా దాంట్లో తెలుగుదేశం వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉంటారు బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అందరికీ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దళిత సోదరులందరికీ కూడా పేదవాళ్లకు ఈ పండుగ జరుపుకోవడానికి ఆయన సొంత డబ్బులతో లోకల్గా ఉండే స్థానిక నాయకుల సూచనల మేరకు ప్రతి కుటుంబానికి 4000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబం ఈ క్రిస్మస్ పండుగ మంచి సంతోషంగా వాళ్ళ పిల్లలకు బట్టలు కానీ మంచి తిండి తీర్థాలు కానీ పండుగ రోజు ఈ దళితుల పేద దళితుల్లో సంతోషంగా ఉండడానికి ప్రతి కుటుంబానికి ఒక 150 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 4000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాడు అందులకు మనసున్నటువంటి మహారాజు పేదల పక్షాన ఉండేటువంటి వ్యక్తి నిరంతరం పేదల కోసం ఆలోచన చేసే వ్యక్తి మన ప్రియతమ శాసనసభ్యులు ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రైస్తవులకు 4000 రూపాయలు ఇచ్చినందుకు ప్రొద్దుటూరు మండలం తరపున ఈ రామాపురం గ్రామ ప్రజలందరి తరపున ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.